చెప్తా ఉంటా నాకు బాగా గుర్తున్న సందర్భం చెప్తున్నా నేను 2009 ఎలక్షన్ ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బిఆర్ఎస్ ఆ నాడు టిఆర్ఎస్ 2009 లో 2009 లో మనం అనుకున్న ఫలితాలు రాలేదు 45-46 సీట్లలో పోటీ చేసినాం కేవలం 10 స్థానాల్లో గెలిచినాం మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు అయిన తర్వాత తెల్లారు లేవంగనేగా ఒకటే స్టేట్మెంట్లు అయిపోయింది టిఆర్ఎస్ ఇయాల ఈయన పోయిండట రేపు ఆయన పోతాడట ఎల్లుండి ఎమ్మెల్యే పోతాడట అంటే ఎల్లుండి ఇంకొక ఆయన పోతాడట అని చెప్పి రోజు పేపర్లలో టీవీలలో వార్తలు మన ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను మన నాయకులను ప్రలోభ పెట్టుడు గుంజుకపోవుడు పైసల ఆశ చూపెట్టుడు పదవుల ఆశ చూపెట్టుడు నీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమాన్ని గొంతు నులిమి చంపే ప్రయత్నం జరుగుతున్న రోజులు ఆ రోజుల్లో ఒక పత్రికా విలేకరు పోయి కొప్పుల ఈశ్వర్ అని అడిగిండు నాకు బాగా గుర్తుంది ఈనాడు పేపర్లో వచ్చింది తెల్లారి ఆయన అడిగిండు ఈశ్వర్ గారు మరి చాలామంది పోతుండట కదా పార్టీలకు వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ డిస్పెట్టి మీరు కూడా పోతుండ్రా ఏం సంగతి అని అడిగిండు ఆ రోజు ఈశ్వర్ అన్న చెప్పిన మాట నేను జీవించి ఉన్నంత వరకు మర్చిపోననే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను ఆయన ఏమన్నాడు ఆ రోజంటే ఇంత గొప్ప మాట అన్నాడంటే మీరు రాసి పెట్టుకోండి రేపు పేపర్లో రాయండి నేను కేసీఆర్ గారితో ఈరోజు ఉన్నాను రేపు ఉంటాను చచ్చేదాకుంటా ఒకవేళ దబ్బన ఏదన్నా పరిస్థితుల్లో కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఇడిచిపెట్టిపోయినా నేను మాత్రం కేసీఆర్తోనే ఉంటా గది నాయకుడి కమిట్మెంట్ నాయకుడి క్యారెక్టర్ సుఖాలు ఆగా చెరువు నిండినాక కప్పలు మస్తుగా వస్తాయి కానీ కష్టంలోనే తెలుస్తుంది మనోడెవడం మందోడెవడం నిజంగా కూడా ఈశ్వరన్న నేను గర్వంగా చెప్తా ఉన్నా ఎందుకంటే ఈశ్వరన్న లాంటి నాయకులు చాలా అరుదుగుంటారు అద్భుతంగా ఈరోజు ఎక్కడ ఎన్నడూ ఒక్క పంచాయతీ అనేది ఉండదు ఆయనతో ఎన్నడూ ఏ సందర్భంలో ఏ కోశాన ఎవరితో పంచాయతీ ఉండదు ఎవరితో కొట్లాట ఉండదు ఎప్పుడు చూసినా ఎప్పుడు కలిసినా నవ్వుతూ మాట్లాడతాడు ఎప్పుడు కలిసినా ఏదైనా అడిగినా సౌమ్యంగా చాలా పద్ధతిగా వినయంగా మర్యాదగా పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరినీ దగ్గర తీసుకునే మనిషి అందుకే ఇవాళ ధర్మపురిలో ఆయనను ధర్మరాజు అని మీరు పేరు పెట్టుకున్నారంటే పక్కాగా ధర్మరాజే నేనైతే ఆశిస్తున్నా ధర్మపురి పేరులోనే ధర్మం ఉంది మరి మీ ఓటులో కూడా ధర్మం ఉండాలి ఖచ్చితంగా ఈశ్వరన్న 50,000 ఓట్ల మెజారిటీతో గెలిస్తేనే ధర్మం ఉన్నట్టు లెక్క లేకపోతే లేనట్టే లెక్క లేకపోతే నిజంగా ధర్మం లేనట్టే లెక్క గింత పని చేసినాక ఇవాళ ఈశ్వరన్న ఇక్కడ నిలబడి మిమ్మల్ని ఇన్ని రకాలుగా అభ్యర్థించాల్సిన అవసరం ఉండద్దు ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఎన్ని పనులైనా ఈ 10 ఏళ్లలో తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు వెంటనే మొదటి టర్మ్లో ఈశ్వరన్నను చీఫ్ విప్గా క్యాబినెట్ ర్యాంక్లో పెట్టుకున్నారు తర్వాత రెండో టర్మ్లో మంత్రిగా తన మంత్రివర్గంలో తీసుకున్నారు ఈ 2 పర్యాయాలు గౌరవనీయులు ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ ర్యాంక్లో వారు ఉన్నారు కాబట్టి ఎన్నో రకాల పనులు ఇప్పుడే వారు అన్నారు ధర్మపురి మున్సిపాలిటీ చేసుకున్నామన్నారు మున్సిపాలిటీ చేసుకోవడమే కాదు ఒక 45 కోట్ల రూపాయలతో ధర్మపురిలో మరి రోడ్ల నిర్మాణం చేసుకున్నాం నేను ఈ సందర్భంగా వారు అడగలేదు అయినా కూడా చెప్తా ఉన్నా ఈశ్వరన్న గెలవాలే అట్లాంటి మంచి నాయకులు ప్రజా జీవితంలో ఉండాలి కాబట్టి చెప్తున్నా ధర్మపురి పట్టణానికి మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మరొక 25 కోట్ల రూపాయలు కూడా వారు అడగలేదు చెప్పినా కదా మంచోడు కాబట్టి ఎక్కువ అడగడు ఆయన కానీ ఆయన అడగకపోయినా మీరు గెలిపియాలి కాబట్టి మీరందరూ మంచోళ్ళు కాబట్టి 25 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేసి మీకు అందజేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా